Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. India is shining అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి నినాదం సార్. అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతున్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తున్నాయని చెప్పి మన వాళ్ళంతా చెప్తున్నారు సార్. ఇదేనా సార్ భారత్ డెవలప్మెంట్ అంటే? అదే డెవలప్మెంట్ అంటే అంతే కదా. మరి ఇప్పుడు మనకి ఇంతకు ముందున్న మన ఆస్తులు లేవు. ఇప్పుడు ఎల్ఐసి అమ్మేస్తానికి ట్రై చేస్తున్నాం, కొంత అమ్మేశాం. రైల్వేస్ అమ్మేస్తానికి ట్రై చేస్తాం. ఇది కూడా ప్రైవేట్, సెక్యూరిటీ కూడా ప్రైవేట్కి వెళ్ళినారు. డిఫెన్స్ కూడా బయట ప్రైవేటైజ్ అయిపోయింది చాలా కొంతవరకు డిఫెన్స్. తర్వాత ఇప్పుడు ల్యాబ్లు ఇవి చాలా మూసేశారు. ఇప్పుడు ఇది పోర్ట్లన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి, ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ అయిపోయినాయి. స్టీల్ ప్లాంట్ లాంటిది ఇప్పుడు మళ్ళీ అమ్మేస్తానికి ట్రై చేసి ప్రైవేట్కి అమ్మేస్తున్నారు. సో భారతదేశంలో ప్రభుత్వ ప్రాపర్టీ అనేది లేకుండా మెల్లిమెల్లిగా ప్రభుత్వ కార్పొరేషన్లు కానీ ప్రభుత్వ ప్రాపర్టీస్ కానీ మెల్లిమెల్లిగా ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. ప్రైవేట్ అయిపోయిన కాడి నుంచి మనకు జీడిపి పెరుగుతుంది అంటున్నారు కదా. జీడిపి పెరిగిన కాడి నుంచి ఇండియా ఇస్ షైనింగ్. ఇప్పుడు జీడిపి అంటే అందరికీ సమానంగా పెరిగినప్పుడు ఒక 10 మంది పెరిగిపోయి దేశంలో ఒక 10 మంది చాలా గొప్పవాళ్ళు అయిపోయి ఈ దగ్గర దగ్గర 99% మంది దగ్గర లేని డబ్బు ఒక ఇద్దరు దగ్గర ఉండే దగ్గరికి 1% దగ్గర ఉంటే ఆ 1% చాలా ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఇండియా గొప్పదైపోతుందా? ఈ 99% లాటరీ కొడుతున్నారు అనేది మర్చిపోతున్నాం మనం. 99%లో 40% లాటరీ కొడుతూ ఉంటారు టోటల్గా, మిగతా 50% ఏదో ఉన్నాం అనుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు సార్. సో ఈ దీంట్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం? షైనింగ్ ఎక్కడ షైనింగ్? ఒకళ్ళు ఇద్దరు షైన్ అయిపోయి వాళ్ళకు 100,000 కోట్లని ప్రపంచ కుబేరుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ డబ్బు మనకు పంచరు. జీడిపిలో నెంబర్ ఇస్తారు, నెంబర్కి పనికి వస్తున్నారు కానీ వాళ్ళ డబ్బు పంచడానికి పంచమని అడుగుతానికి కూడా వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళ డబ్బు వాళ్ళదే. బట్ నేనేమంటానంటే మిగిలిన వాళ్ళు కూడా సంపాదించుకునేటట్టు మనం చెయ్యాలి కదా, వాళ్ళని కూడా ఈక్వల్గా తయారు చేయాలి కదా. ఇవాళ ఆకలితో చచ్చిపోయే వాళ్ళు ఎందుకున్నారు? ఇవాళ నువ్వు 2 కోట్ల మందికి బియ్యం రేషన్ ఫ్రీగా ఇస్తానని ఎందుకు అంటున్నావు? అంటే నువ్వు నీ లెక్కలో ఇంతమంది అడుక్కుంటున్నారనే అర్థం. రేషన్ ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఇది ఇంకోటి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? చదువు చెప్పించండి వాళ్ళకి, వైద్యం ఫ్రీగా ఇవ్వండి, చదువు ఫ్రీగా ఇవ్వండి, వాళ్ళని మనుషుల కాళ్ళ మీద నిలబడేటట్టు చేయండి. ఈ మతభేదాలు కుల భేదాలు ఎందుకుంటున్నాయి? మనం ఎందుకు కొట్టుకు సస్తున్నాం ఇవాళ? ఈ కులం అంటున్నాం, హిందువులు అంటారు, క్రిస్టియన్స్ అంటారు, ముస్లిమ్స్ అంటున్నారు, ఎందుకు ఈ దరిద్రం అంతా? వీళ్ళంతా మనతో పాటు పుట్టినోళ్ళేగా. అవును సార్. హిందువులు ముస్లింలు అని అంటున్నారు ఇవాళ. హిందువులు ముస్లింలు ఎవరు? హిందువులు ఇండియన్స్ కాదా వాళ్ళు? ఐ మీన్ ముస్లింస్ క్రిస్టియన్స్ అంటున్నారు వాళ్ళు, మన భారతీయులు కాదా? వాళ్ళలో ఎవరన్నా వేరే తోలోళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ ఇక్కడ లోకల్ టాలెంట్ కదా. మీకు ఎవరన్నా ముస్లింస్ కొంచెం ఇంకా పాత తరం నుంచి ఎవరిని ఉన్నారేమో కొంచెం, కానీ 1-2% సార్. బట్ మిగతా క్రిస్టియన్స్ అయితే ఎవరు లేరు, తెల్లతోళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళంతా కన్వర్టెడ్. ఈవెన్ ముస్లింస్ కూడా మెజారిటీ ఆఫ్ ద ముస్లింస్ ఆర్ కన్వర్టెడ్. సో వీళ్ళంతా హిందువులని మనం అనకపోయినా ఇండియన్స్, దే ఆర్ ఆల్ ఇండియన్స్ సార్. వాళ్ళందరూ భారతీయులే. నా లెక్కలో భారతీయులందరూ హిందువులే. నమ్మకం ఒక్కొక్కడికి ఒక్కొక్క నమ్మకం. మరి హిందువుల్లో 3 కోట్ల మందిని ఎందుకు నమ్ముతున్నాం? ఒక రాముడిని నమ్మినాడు, కృష్ణుని నమ్ముడు, కృష్ణుని నమ్మినాడు, శివుడిని నమ్ముడు. శైవులు వైష్ణవులను మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? చరిత్రలో ఎంతకాలం నుంచి కొట్టుకున్నాం? మనమేమన్నా శుద్ధిమంతులమా మరి? ముస్లింసే కొట్టుకుంటున్నారు, లేకపోతే క్రిస్టియన్స్ వచ్చి గొడవ చేస్తున్నారు అనటానికి మనం వైష్ణవులు శైవులు ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు చంపుకున్నారు? ఎన్నున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంత చరిత్ర ఉంటుంది.